ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే నా పాప ఫంక్షన్ అనమాట. నేను ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు. సో మా పాప ఫంక్షన్కి అయితే మా అత్తమ్మ గారు ఈ విధంగా బిర్యానీ చేద్దాం, మనమే చేద్దాం అనుకున్నాం. కానీ మా అత్త చూసారంటే కొద్దిగా బిజీగా ఉండడం వల్ల వాళ్ళు వేరే డిష్ అయిపోయారు. తను చూసారంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట మామ. సో మామ ఏం చేశారంటే ఫేమస్ క్యాటరింగ్ అనమాట తమిళనాడులో. సో జోలార్పేట అనేది తిరుపతి డిస్టిక్లో. తను నేను గెస్ట్గా పిలిచాను, నా ఫంక్షన్కి రామామా, నా ఫంక్షన్కి రా అంటే తను లేదు నేనే చేస్తాను, నీ ఫంక్షన్కి నీ పాప ఫంక్షన్కి నేనే చేస్తానని తను దిగేశాడనమాట. సో మామూలు ఇద్దరు ఇదే పని అనమాట, క్యాటరింగే వాళ్ళకి. తమిళనాడులో ఫేమస్ అనమాట మ్యారేజెస్లు కానీ. సో ఆ విధంగా ఇది వచ్చి చూసారంటే ఒక 25 kgs బియ్యం అనమాట, ఒక 35 kgs మీట్ ఉండొచ్చు, ఒక 30 kgs మీట్ అనమాట. సో ఇదైతే చూడండి, ఈ మసాలాకి ప్రిపేర్ చేస్తున్నారు. సో ఆయిల్ అంతా అయిపోయింది, ఇంగ్రీడియంట్స్ అంతా ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ అనమాట. సో రెండు స్టాండర్డ్ చేశారు, ఒకటి వచ్చి దమ్ము చేయడానికి ఈ. సో ఇంకోటి చూసి చూసారంటే బిర్యానీకి అనమాట. సో బిర్యానీకి అయితే ఆయిల్ మొత్తం చూడండి, ఇంగ్రీడియంట్స్ మొత్తం మా మామయ్య, మా మామ అనమాట. ఈయన మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. ఆయన చూసారంటే మా మామయ్య వాళ్ళ తమ్ముడు, చిన్న తమ్ముడు, చిన్న మామయ్య, అంత మామయ్య లేడా. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి చూసారంటే మా అత్తమ్మ గారు పప్పు అనమాట. ఇక్కడ ఇక్కడ చూసారంటే పప్పు, అది వచ్చి అదేం తప్ప గోంగూర అనమాట. బిర్యానీకి ఇక్కడ ఆంధ్ర కాబట్టి గోంగూర అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ గోంగూర భాజీ, ఇది పప్పు. సో దాల్చార్ అంటారు కదా, సో ఆ విధంగా దాల్చార్ ఇది. ఇదైతే మీట్ అనమాట, మటన్ చూడండి. సో ప్యూర్ పొటేల్ మీట్ అనమాట ఇది. ఇది వచ్చి చూసారంటే ఆల్మోస్ట్ ఒక 20 kgs ఉంటుంది. సో 20 kgs మీట్ మటను ప్లస్ ఒక 15 to 20 kgs చికెన్, 65 అనమాట. ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ చేసుకున్నాం. సో మామయ్యస్, సో ఈ విధంగా ఫస్ట్ ఇది ఆయిల్ అంతా అయిపోయింది, మొత్తం ఇంగ్రీడియంట్స్. దీనికైతే దమ్కి ఇచ్చాము. సో ఏ విధంగా చేస్తారో మొత్తం క్లియర్గానే చూపిస్తాం. ఇది ఎందుకు దమ్కి ఇచ్చేస్తారు నీళ్ళు. సో మాకైతే టెన్షన్గానే ఉంది, బికాస్ ఇక్కడ చూడండి వర్షం వచ్చేటట్టుగా ఉంది. వర్షం వస్తుందో లేదో ఆ టెన్షన్స్తో రెడీ రెడీ చేసేస్తాం త్వరగానే. సో ఆ పక్క రైస్ అనేది వాష్ చేస్తున్నాము, ఈ పక్క చూడండి. సో ఈ విధంగా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాం. ఈయన చేతి వంట అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. నా చిన్నప్పటి నుంచి తెలుసు, చెన్నైలో కానీ తమిళనాడులో కానీ మా ఫంక్షన్స్ అంతా వీళ్ళే అనమాట. సో మా మామే వచ్చి చేస్తూ ఉంటాడు, అతనే చాలా ఫోర్స్ చేసి నేను చేస్తాను నీ ఫంక్షన్కి, మీ పాప ఫంక్షన్కి చేస్తానని చెప్పి పట్టుబడ్డాడు. అందులో మామయ్యకి ఇచ్చినాము. సో అతను చూడండి ఏ విధంగా ఏ స్టైల్లో చేస్తాడో చూద్దాం ఫ్రెండ్స్. ఇల్లు ఊరు నుంచి వచ్చారనమాట. సో మా అత్త యొక్క చెల్లెలు, చిన్న అత్త మామలు అవుతారు, పులివెందులు అనమాట వీళ్ళది. సో అత్త మామలు, చిన్న అత్త మామ. ఫ్లోర్ సూపీ మేనేజర్ గ్యాస్ పనరాంచ. మామూలు
యాక్చువల్గా ఇది చెన్నై టైప్లో దమ్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇది ఫైనల్ ప్రాసెస్ అనమాట. సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. సో దమ్ కూడా దమ్ ప్రాసెస్ అనమాట. వాటర్ ఉంటుంది కాబట్టి అది అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. ఇది సో ఇప్పుడు మీకు ఈ మసాలాలు యాడ్ అనేది ఒక 50 చేసిన తర్వాత మీకు వస్తాను ఫ్రెండ్స్. సో ఇదైతే ఆల్మోస్ట్ చూసారంటే మా అత్తవాళ్ళు స్వీట్ కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అది. సో ఇక్కడ
సో ఫ్రెండ్స్ ఇదండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయింది బిర్యానీ అయితే కుక్ చేయడం అయితే అయిపోయింది. సో స్వీట్ కూడా రెడీ, ఇంకా పప్పు రెడీ, గోంగాకు రెడీ, ఇంకా ఉండేది చికెన్ 65 ప్రాసెస్ అనమాట. వీళ్ళైతే మా చిన్నత్త చిన్న మామ సో అనంతపురం సారీ పులివెందుల నుంచి వచ్చారు. సో ఫంక్షన్కి అయితే మా అత్తగారు అది చూడండి హాయ్ చెప్తున్నాడు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా ఎంత చక్కని చిన్న ఎంజాయ్ చేస్తున్నా చూడండి. ఇతను అయితే మా మామయ్య గారు, సో ఇత మామయ్య, సో చిన్న మామయ్య, మాకు మిలిటరీ మామయ్య, చిన్న మామయ్య, మా అత్తగారు, మా అత్తలు చూడండి, ఇద్దరు అత్తలు ఏం చక్కగా మాట్లాడుకుంటున్నారు చూడండి. ఇంకా పిల్లకాయలు చూడండి, ఇక్కడ పిల్లకాయలు పిల్లకాయలు చూడండి, దాంట్లో ఇద్దరు పిల్లకాయలు పెద్ద పిల్లకాయలు, మిగతా నాలుగో చిల్ల పిల్లకాయలు చూడండి. హాయ్ చెప్పండి అందరు. హాయ్ అక్క మా చిట్టక్క, ఆమె చూసేశారంటే మా చిట్టక్క. సో వాళ్ళకైతే ఇంతకుముందు వెంకటలక్ష్మి మా షాప్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళ అమ్మ, సో వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు ఇక్కడ. సో వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది బిర్యానీ కూడా, ఇంకా సర్వింగ్ ఒకటే. ఇదైతే నా తమ్ముడు పాప అనమాట, దీని పేరు సాలియా చూడండి. వాతో ఈమె చూడండి చూడండి, మొబైల్లో మునిగిపోయారు ఏం చేస్తాం. హాయ్ చెప్పుట. హాయ్ 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 అంట చూడండి, మొబైల్ చూడండి, మునిగిపోయారు. అయ్యో 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 అయ్యో. సుబి బోలా, హాయ్ బోలా సుబి. ఓకే ఇక్కడ కాదు, యాక్చువల్గా వీళ్ళు ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ అనమాట కాదు, 3,000, 4,000, 5,000 పీపుల్ హెవీ ఫంక్షన్స్ కూడా, పార్టీ ఆర్డర్స్ కూడా అలాంటివి చేస్తూ ఉంటారు అనమాట ఇద్దరే. సో తన ఇది అయితే చూసారంటే మా మామయ్య ఏమంటారంటే, మామయ్య చెల్లెలు భర్త అనమాట, తను సపరేట్గా చేస్తాడు, మా మామ సపరేట్గా చేస్తాడనమాట. సో ఈ విధంగా సపరేట్ సపరేట్గానే ఒకవేళ పార్టీ ఫంక్షన్స్ కానీ బంధువుల ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా సో ఇద్దరు కలిసిపోయి చేస్తారు. సో టేస్టే టేస్ట్. ఇతను కొద్దిగా స్పైసీగా చేస్తారనమాట, ఈ మామ అయితే కొద్దిగా స్పైసీగా చేస్తాడు, అతను కొద్దిగా ఫ్యామిలీ తగినట్టు. సో ఆల్మోస్ట్ ఇద్దరిది ఒకే ట్రెడిషన్గానే ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మనకి రైస్ వీళ్ళు తగినట్టు చెప్పింటే మన ఆంధ్రాలో కాబట్టి ఇక్కడ డిఫరెంట్ పీపుల్స్ డిఫరెంట్గా తింటారు కాబట్టి, సో వాళ్ళేం రైస్ కానీ అలాంటి మసాలా ఏం తెచ్చుకోలేదు, ఇక్కడ లోకల్లో ఉండేటట్టుగా వీళ్ళు చేశారనమాట. చూద్దాం ఫ్రెండ్స్ ఇది అమ్మ అయిన తర్వాత ఎంత, సో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎంతమందికి లైక్ అవుతుందో, సో లైక్ కాదు, సో తమిళనాడు బిర్యానీ ఇక్కడ ఏ విధంగా అంటారో మొత్తం నేను క్లియర్గా మీ వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్. అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ కంటిన్యూస్గా వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే కలే తెలుసు. ఫిరోజ్ వీడియో క్యాప్చర్ కాక, వీడియో క్యాప్చర్ అవ్వలేక ఖాళా కూర్చోది నీకు ఆత్మీయ బచ్చికి బాస్మి ఖాళీ జాబా ఖాళా కూర్చోలేదు నీ ఆత్మీయ ఖాళీ మెయిన్ ఫిర్ కామ్ పెడుతుంది బచ్చి బాస్మి ఖాళీ జా ఇది కాదు.